பார்த்தது தூரம் మా మంత్రి నారాయణ గారి కుమారుడు నిషిత్ హఠాత్తుగా దుర్మరణం పాల్గొడం చాలా బాధాకరం. రాష్ట్రం మొత్తానికి ఒక షాకింగ్ న్యూస్ లాగా ఇది అనిపిస్తుంది. మరి చేతికి అందించి వచ్చిన కొడుకు బాగా చదువు ప్రయోజకుడు, తన బాధ్యత భారం అన్నీ కూడా మోస్తాడు అనుకున్న సమయంలో ఇలాంటి హఠాత్ సంఘటన ఆ కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని ఎంత కలిసివేస్తుందో ప్రత్యక్షంగా నాకు తెలుసు. మరి అలాంటి సంఘటన పట్ల నాకు చాలా బాధ ఉంది. అతని మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మశాంతించాలని కోరుకుంటూ, మళ్ళా పోయిన వాళ్ళతో పోలేము, మళ్ళా తల్లిదండ్రులు కానీ సంస్థలు కానీ మళ్ళా రికవర్ అయ్యి మళ్ళా ప్రజాజీవనంలో కలిసి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా తీవ్ర సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాను.